వీరాధివీరులు ఇరవైనాల్గవ భాగం భటులు ఒక్కుమ్మడిగా ముసుగు మనిషి మీద పడి పెనుగులాడుతున్న అతని కాళ్ళకు చేతులకు ఇనప గొలుసులను చుట్టి బంధించి పైకి లేపారు పైనున్న వలలను తీసివేసి అతని మొహానికున్న ముసుగును తొలగించి వేశారు వెంటనే దండధరుడు మేఘనాథ నీవా అని దండధరుడు అదిరిపాటుతో వెనక్కి అడుగువేశాడు అంతలోనే అతను విరగబడి నవ్వి అన్నకి తోడుగా స్వర్గప్రయాణం చేయడానికి ఈ సోదరుడు వెతుక్కుంటూ వచ్చాడన్న మాట భళ శూరసేన మేఘనాథులకు నా చేతుల మీదుగా సమాధి కట్టించడం నా అదృష్టం అని దండధరుడు హేళనగా అన్నాడు మేఘనాథుడు బుసలు కొడుతూ అప్పుడే జయించానని విర్రవీగకు దండధర ముందున్నది ముసళ్ళ పండగ నీ పాలిట దేవతలై మా నరేంద్ర విజేంద్రులు శరవేగాన కదలివస్తున్నారు నీ గుండెలు చీల్చి నీ నులివెచ్చటి రుధిర ధారలతో తమ ఖడ్గాలను తడపనున్నారు ఆనాడు నీ ఆక్రందనలు విందుగా ఆలకించగల అదృష్టం నాకు లభించనుండగా ఈ తాత్కాలిక అపజయానికి నేను జంకను ఇది నీ వంటి భీరుల లక్షణం అని మేఘనాథుడన్నాడు దండధరుడు పకాలున నవ్వి ఆహా అలాగా ఆ ప్రచండ వీరులు వరకు మీరు జీవించి ఉంటేనే కదా నా ఆక్రందనలు విందుగా ఆలకించగలిగేది రేపు సూర్యోదయానికి పూర్వమే నీవు నీ సోదరుడు సూరసేన చక్రవర్తి సేనాని అజయుడు కాళీమాత ఆలయంలో మేము బంధించిన వివిధ రాజ్యాల తరాజులందరూ మగధ సామ్రాజ్య వైభవాన్ని కనులారా గాంచుతూ కోట ప్రాంగణంలో బహిరంగంగా ఉరితీయబడనున్నారు మీ మరణాంతరము ఆ నరేంద్ర విజేంద్రులు దండెత్తి వచ్చిన రాణిమ్ము సర్వం సహా సామ్రాజ్యానికి అధిపతినైన నేను అనంతమైన సేనా వాహినితో దండెత్తి వచ్చిన ఆ సోదరులిద్దరినీ హతమార్చివేస్తాను ఈ భూమండలాన్నంతటినీ ఆక్రమించుకుంటాను అని దండధరుడు భటుల వైపు తిరిగి ఈ మేఘనాథుణ్ణి మన చెరలో ఉన్న సూరసేనుడు అజేయుడు తదితరులనందరినీ సంకెళ్ళతో బంధించి కట్టుదిట్టమైన కాపలాతో సూర్యోదయానికి పూర్వం కోటకు చేర్చండి ఆ బహిరంగ ప్రదేశంలో వీరందరికీ ఉరిశిక్షలు విధించి దగ్గరుండి అమలు జరిపిస్తాను అని దండధరుడు ఆదేశించి వికటంగా నవ్వి గిరుక్కున వెనక్కు తిరిగాడు మరుసటి రోజు ఉదయం మగధ సామ్రాజ్యపు కోట ప్రాకారం లోపల చీమల బారుల్లా సైనికులు నిలుచని ఉన్నారు ఆ బహిరంగ ప్రదేశంలో ఎత్తైన వేదిక మీద సర్వసేనాని దండధరుడు టీవీగా నిలుచున్నాడు అతని ఎదురుగా నేలలో పాతిన రాటలకు మహారాజు సూరసేనుడు కుతర్కవర్మలా ప్రసిద్ధిగాంచిన జయచంద్రుడు గూఢచార దళపతి మేఘనాథుడు సేనాని అజేయుడు వివిధ దేశాల రాజన్యులు వరుసగా బంధించబడి ఉన్నారు విల్లంబులు ఎక్కుపెట్టిన భటులు సర్వ సైన్యాధ్యక్షుడి ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నారు సూరసేనుడు మేఘనాథుడు కుతర్కవర్మ అజేయుడు బూజు పట్టిన తరాజులు అంటూ దండధరుడు పగలబడి నవ్వాడు వెంటనే అతను తన సోదరుడైన మకరధ్వజుని వైపు తిరిగి మకర సూర్యోదయమైన వెంటనే మనం ఈ అఖండ భూమండలానికి సర్వాధికారులం కాబోతున్నాం మన అధికారానికి అడ్డుగా నిలిచిన ఈ బంధితులను వధించిన వెంటనే మన సార్వభౌమత్వాన్ని సామ్రాజ్యమంతటా చాటించి ప్రతిఘటించిన వారిని ఖండ ఖండాలుగా నరికి పోగుపెట్టు దక్షిణ మండలాన్నంతటినీ నీవు ఉత్తర మండలాన్నంతటినీ నేను యథేచ్ఛగా అనుభవించడానికి నిర్ణయించు సూర్యోదయ శుభ సమయాన మనకు పట్టాభిషేక ముహూర్తం నిశ్చయింపబడింది మన ప్రత్యర్థుల రక్తపు మడుగులపైన మన సింహాసనాలు ప్రతిష్ఠించబడతాయి ఈ కార్యక్రమానికి ఎవరూ అంతరాయం కలిగించకుండా నీవు తగిన జాగ్రత్త వహించు కోట సింహద్వారం వద్ద బలమైన కాపలా ఉంచి నీవే స్వయంగా పర్యవేక్షించు అని దండధరుడు మకరధ్వజుడికి ఆజ్ఞాపించాడు దండధర ఇది అన్యాయం అక్రమం కుట్ర చేసి మమ్మల్ని అందరినీ వంచించి ఈ భూమండలాన్నంతటినీ ఆక్రమించుకోవాలని దురాసపడుతున్నావు ఈ పాపానికి నువ్వు తగిన ఫలితం అనుభవిస్తావు అని బంధితులైన తోటి రాజన్యులంతా ఎలుగెత్తి అరిచారు నోర్ముయ్యండి కత్తిపట్టి పోరుకు నిలవలేక కుయుక్తితో కుట్రతో అటు విజయదుర్గాన్ని ఇటు మగధని నాశనం చేయాలని ప్రయత్నించిన మీరు రాజులా మీరు చేసిందంతా పుణ్యము నేను చేసిందంతా పాపమునా ద్వేషాలతో మద మాత్సర్యాలతో పౌరుష ప్రతాపాలను విసర్జించి క్షాత్రధర్మాన్ని విసర్జించి పందల వలె ప్రవర్తించిన తరాజులారా న్యాయాన్ని గురించి ధర్మాన్ని గురించి మాట్లాడే హక్కు మీకు లేదు మీ ఈర్ష్యా ద్వేషాలకు మీరే బలైపోతున్నారు మీరు చూపించిన బాటనే పైనుంచి అధికారాన్ని నా హస్తగతం కావించుకుంటున్నాను అని దండధరుడు కఠిన స్వరంతో అన్నాడు దండధర నిన్ను నమ్మి సర్వ సైన్యాధ్యక్ష పదవిని నీకు కట్టబెట్టినందుకు నన్నే మోసం చేసి తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన వాడవయ్యావు నీకిప్పుడు తాత్కాలిక విజయం లభించిన ఒకనాటికి ఈ పాపానికి ఫలితం అనుభవించక తప్పదు అని సూరసేనుడు ఆక్రోశించాడు దండధరుడు పగలబడి నవ్వి సూరసేన నీతులు చెబుతున్నారా ఈ ధర్మము ఇంతటి వితరణ నీకు ఉన్నట్లయితే ఈ జయచంద్రుడు కుతర్కవర్మవల బారి తిరిగి నీ పంచన చేరవలసి వచ్చేదా నీ బంధుమిత్రులను నీవు దూరం చేసుకొని ఉండేవాడివా ప్రలోభపరుడవై చెప్పుడు మాటలు విని ఆ భట్రాజు పొగడతలకు పొంగిపోయి కళ్ళు మూసుకొని ప్రవర్తించి వారినందరినీ దూరం చేసుకొని నా వంటి వారికి సైతం స్వార్థపూరిత ఆలోచనలను కలిగించడానికి హేతువైన నీవా హితోక్తులు వల్లిస్తున్నావు అధికారాన్ని సంపాదించి నిలబెట్టుకోవడానికి రక్త సంబంధాలను కూడా తెంచివేసుకోవాలని ఎంతటి దారుణానికైనా తెగించాలని నీ జీవితమే నాకు నేర్పింది నీ కొలువు చేసిన నాకు నీ బుద్ధులే అబ్బాయి నీ మార్గాన్నే అనుసరించి అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాను నీలో ఉన్నట్లే నాలోనూ రాజ్యాకాంక్ష పదవి వ్యామోహము ఉన్నది సూరసేన చేతులు కాలేక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు ఫలితాన్ని అనుభవించక తప్పదు అని దండధరుడు భటుల వైపు తిరిగి విల్లమ్ములు ధరించి మీరంతా సిద్ధంగా ఉండండి నారి సారించి బాణాలు ఎక్కుపెట్టండి నేను ఆజ్ఞాపించిన మరుక్షణమే మీ అమ్ములు శరపరంపరంగా దూసుకువెళ్ళి బంధితుల గుండెలను చీల్చివేయాలి ఎవరైనా గురి తప్పారా వారి తల తెగి నేల రాలుతుంది జాగ్రత్త అని దండధరుడు కటువుగా అన్నాడు అదే సమయాన శ్వేతాశ్వములను అధిరోహించిన నరేంద్ర విజేంద్రులు మార్గమధ్యమున వారిని కలుసుకొని వెంట బయల్దేరి వచ్చిన చంద్రకాంతుడు విక్రమవర్మ కీర్తిచంద్రుడు పద్మావతి మంజరి వకుళలు కోట సింహద్వారాన్ని సమీపించారు అయితే కోట చుట్టూ ఉన్న కందకంలో నీరు నిండుగా ప్రవహిస్తోంది వాటిలో విచ్చలవిడిగా సంచరిస్తున్న మొసళ్ళు ఆకలిగొన్నట్లు అటూ ఇటూ పరుగులు తీస్తున్నాయి బురుజులపై నిలిచిన సైనికులు వారిని చూస్తూనే అదిరిపడ్డారు వెంటనే చంద్రకాంతుడు యువరాజ ఒక్క క్షణం ఓపికపట్టండి నా విలువిద్యా నైపుణ్యంతో మీద నిలుచున్న సైనికులను కూల్చివేసి సింహద్వారాన్ని చిన్నాభిన్నం చేస్తాను అని అంటూనే చంద్రకాంతుడు విల్లంబులనందుకొని చకచక బాణాలు వేసి కన్ను మూసి తెరిచేంతలోగా బురుజులపై ఉన్న సైనికులను నేలకూల్చాడు తదనంతరమే మూలిక ప్రభావాన్ని కలిగిన రెండు అమ్ములను గురిపెట్టి చెవుల దాకా నారి సారించి సింహద్వారం వైపు బాణాలు వదిలాడు రివ్వున దూసుకు వెళ్లిన రెండు బాణాలు సింహద్వారంలో సూటిగా గుచ్చుకుపోయాయి మరుక్షణమే ఫెటేల్ మంటూ తలుపులు విరిగిపడ్డాయి వారి వెనక ఉన్న చెక్కబల్ల జిర్రున జారి కందకం మీద అడ్డుగా పడిపోయింది గుర్రాలు నరగలు కక్కుతూ ఆ బల్లకట్టు మీదుగా పరిగెత్తి తలుపులు విరిగి పడి ఉన్న సింహద్వారంలో నుంచి కోటలోకి ప్రవేశించాయి మగధ సైనికులారా హెచ్చరిక వీరాధివీరులైన నరేంద్ర విజేంద్రులు కోటలో ప్రవేశించారు సూరసేన మహారాజుకు గాని తదితరులకు గాని మీలో ఏ ఒక్కరు ఆపద తలపెట్టినా ఆ వీరాధివీరులు మీ గుండెలు చీల్చివేస్తారు జాగ్రత్త మీ మీ ఆయుధాలు విసర్జించి పక్కకు తొలగండి అంటూ చంద్రకాంతుడు ఉచ్చై స్వరంతో ఎలుగెత్తి చాటుతుండగా వారిరువురు బంధితులైన ప్రాంతాన్ని సమీపించారు దండధరుడు కంగారు పడుతూ సైనికులకు ఆజ్ఞాపించబోతూ వేదిక దిగబోతూ ఉండగా దండధర ఆగు కథలకు అంటూ నరేంద్రుడు అశ్వంపై నుంచి ఎగిరి అతని ముందుకు దూకాడు అదే క్షణంలో విజయేంద్రుడు విల్లమ్ములు ధరించిన భటుల ముందు మెరుపువలె మెరిసి వారి ఆయుధాలను తునాతునకలు గావించి అశ్వాన్ని బంధితుల వైపు మరలించి క్షణమాత్రాన ఖడ్గ ప్రహారాలతో బంధితుల బంధనాలను ఛేదించివేశాడు సైనికులారా చూస్తారేం ఈ వైరి వీరులందరినీ చుట్టుముట్టి హతమార్చండి మీకింతవరకు నేను సైన్యాధ్యక్షుణ్ణి ఇప్పుడు ఈ మగధకు భావి ప్రభువునైన నా ఆజ్ఞను గౌరవించండి అంటూ దండధరుడు ఆక్రోశించాడు నరేంద్రుడు మెరుపువలే అతని మీదకు లంఘించి అతని మీద చెయ్యి వేసి మెలితిప్పి వేదిక మీద నుంచి కిందకు నెట్టాడు దండధరుడు మెట్ల మీదుగా కిందకు దొర్లిపోయాడు సైనికులారా అనవసరమైన రక్తపాతం జరిపి రాజభక్తి పరులైన మిమ్మల్ని అందరినీ బలి తీసుకోవడం మాకిష్టం లేదు మీ సేనాని దండధరునితో ముఖాముఖి పోరాడి బలాబలాలు తేల్చుకుంటాం గెలిచిన వారినే మీరు గౌరవించండి మీరంతా వైదొలగండి అని నరేంద్రుడు బిగ్గరగా సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతున్న భటులు అప్రయత్నంగానే అడుగులు వెనక్కు వేశారు దండధర రాజ్యాకాంక్షతో మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని నీవు మమ్మల్ని పతనం గావించాలని ఈర్ష్యాద్వేష అసూయపరులైన ఈ రాజన్యులు ఏకమై ఎన్నో కుట్రలు పన్నారు విజయదశమి ఉత్సవాలు ప్రారంభించిన తరుణాన విజయదుర్గాన్ని చుట్టుముట్టి రక్తపుటేరులు పారించారు ఈనాడు మీ అందరి ఎదుట నేను నా సోదరుడు సగర్వంగా సవాల్ చేస్తున్నాం మీరు నిజంగా వీరులైతే రాజ్యాలను పరిపాలించగల సమర్థులైతే మమ్మల్ని ఎదిరించి గెలిచి మీ ఆధిపత్యాన్ని నిరూపించుకోండి లేదా మీ వేడి నెత్తురును చవిచూడాలని ఉరకలు వేస్తున్న మా కరవాలాలు మీ గుండెలను చీల్చివేస్తాయి ఏం సిద్ధమేనా అని నరేంద్రుడు గంభీర స్వరంతో అన్నాడు ఇంతలో ఒక రాజన్యుడు అక్కసుగా హ విజయదశమి ప్రారంభ ఉత్సవాలలో ఉక్కు శిరస్థ్రాణాలు ధరించి మాతో పోరుకు తలపడిన వీరు వీరాధివీరులట వారితో మేము పోరుకు తలపడి గెలవాలట అని ఒక రాజన్యుడన్నాడు విజేంద్రుడు వైపు తిరిగి కత్తిపట్టడం మాని కుయుక్తిని ప్రదర్శించిన కళింగాధీస ఆనాడు ప్రారంభమైన ఉత్సవాలు ఈ విజయదశమి నాడు ఇక్కడ ముగియనున్నవి ఈ రణస్థలిలో మీరంతా ఆపాదమస్తకం ఉక్కుముసుగులు ధరించి మీకిష్టమైన ఆయుధాలతో పోరుకు తలపడవచ్చు మేము ఏ విధమైన రక్షా కవచాలు ధరించకనే కేవలం మా ఖడ్గములతోనే మిమ్మల్ని ఎదుర్కొంటాం మీరు పోరుకు సిద్ధపడవచ్చు మీ బలప్రతాపాలు ప్రదర్శించవచ్చు అని విజయేంద్రుడు వైపు తిరిగి సూరసేన మహారాజా ప్రలోభపరుల కుట్రకు తలవంచి చేజేతులా ముప్పు తెచ్చుకున్న మీరే ఇప్పుడు ధర్మ నిర్ణయం చేయాలి ఈ మగధ మీది ఇక్కడ న్యాయ నిర్ణేతలు మీరు ఆ వేదికపైనున్న ఆసనాన్నధిష్ఠించి ఈ పోరాటాన్ని తిలకించండి జయాపజయాలు నిర్ణయించండి అని విజయేంద్రుడన్నాడు మరుక్షణమే సూరసేనుడు చకచకా ముందుకెళ్ళి వేదికపైనున్న అధిష్ఠించాడు విక్రమవర్మ మేఘనాథుడు తదితరుల కోసం ఆసనాలు ఏర్పాటు చేయబడ్డాయి భటులు తెచ్చిన ఉక్కు ముసుగులను ధరించి దండధరుడు మకరధ్వజుడు తదితర రాజలోకమంతా ఆయుధాలు ధరించి పోరుకు సిద్ధంగా తయారయ్యారు అంతమంది మధ్య కేవలం ఖడ్గపానులై నరేంద్ర విజయేంద్రులు నిలబడి ఉన్నారు ఆ కవచములను ఛేదించి ఆ రాజన్యులను వారిద్దరూ ఓడించగలరా వీరులారా నా భావమర్ది విక్రమవర్మ సమక్షాన శుద్ధ పాడ్యమి నాడు విజయదుర్గంలో ప్రారంభించిన వీరోత్సవాలకు ఈ విజయదశమి నాడు మగధ దేశం సభాస్థలి కావడం నేను న్యాయ నిర్ణేతను కావడం నాకెంతో ఆనందం కలిగిస్తోంది ఒకనాడు బంధుత్వాలు మరచి నా వాళ్లను దూరం చేసుకున్న నేనే ఈనాడు నరేంద్ర విజేంద్రులు నా మేనల్లుళ్ళని వారికి ఏ ప్రమాదం సంభవిస్తుందేమోనన్న భయాన్ని బంధుత్వాన్ని మరచి ఈ ముగింపు ఉత్సవాలను ఇక్కడ ఆరంభించడానికి అంగీకరిస్తున్నాను మీరు పిరికి నేను అనను కానీ ఉక్కు శిరస్థానాలు ధరించిన ఇంతమంది మూకుమ్మడిగా ఇద్దరు యోధులను ఎదిరించబూనడము అధర్మము అన్యాయము అని ఎరిగి కూడా నరేంద్ర విజయేంద్రుల శక్తి సామర్థ్యముల మీద నాకున్న నమ్మకం వల్ల ఈ అధర్మాన్ని సాగించడానికి అంగీకరిస్తున్నాను మీరు నిజంగా వీరులైతే వారిని ఎదిరించి గెలవండి లేదా వారికి దాసోహములర్పించి పాదాక్రాంతులు అవ్వండి ఇక పోరు ప్రారంభించండి అని సూరసేనుడు ఆజ్ఞాపించాడు వెంటనే నరేంద్రుడు విజయ నీవీ దండధర ఎదుర్కో నేనీ రాజలోక పూజ్యుల శక్తి సామర్థ్యాలను అంచనా వేస్తాను అంటూ నరేంద్రుడు ముందుకు ఉరికి వీరాధివీరులారా వివిధ దేశాధీసులారా రండి మీ క్షేత్రాన్ని ప్రదర్శించండి మీ రాజధర్మాన్ని నిర్వర్తించండి అని కవ్విస్తూ ఖడ్గాన్ని మెరుపువలె తిప్పుతూ వారి మధ్యకు లంఘించాడు దయచేయండి దండధరులవారు ఖడ్గాన్ని బలంగా బిగించి పట్టుకోండి మకరధ్వజ ఒక్క దెబ్బకు నీ శిరస్థ్రానం తెగిపోగలదు జాగ్రత్త జాగరూకుడవై నాతో తలపడు మీ కవచాలను తునాతునకలు గావించి మీ కవోష్ణ రుథిర ధారలలో ఓలలాడాలని నా కరవాలం ఉవ్విళ్ళూరుతున్నది దయచేయండి అంటూ విజయేంద్రుడన్నాడు మరుక్షణమే ఖెణేల్ మన్న ఆయుధ ప్రహారాలతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లిపోసాగింది అటూ ఇటూ పరుగులు తీస్తున్న గుర్రపుడెక్కల చప్పుళ్లతో ఆ ప్రదేశమంతా కంపించిపోసాగింది ధూళి ఎగిసెగిసి పడుతోంది ఖడ్గాలు మెరుపు లీనుతూ నాట్యం చేస్తున్నాయి ఇంతలో నరేంద్రుడు కవచధారి అయిన కళింగా ధీస ఈ వేటుతో నీ కవచం తునాతునకలుగానున్నది కాచుకో అని నరేంద్రుడు గద్దించాడు మరుక్షణమే కళింగాధీసుని కవచం ముక్కలు ముక్కలుగా నేలరాలింది అతను అశ్వం మీద నుంచి దొర్లి అవతలపడ్డాడు మకరధ్వజ ఈ ఖడ్గ ప్రహారానికి నీ కరవాలము గగనమండలానికి ఎగరనున్నది చూడు అని విజయేంద్రుడు గర్జించాడు మరుక్షణమే మకరధ్వజుని కరవాలం ఎగిరి గగనమండలం వైపు దూసుకుపోసాగింది ఇంతలో నరేంద్రుడు ఓ మణిపుర మహారాజా తమకి తమ కవచానికి ఏ గతి పట్టనున్నదో క్షణకాలం జాగరూకులై గమనించండి అని నరేంద్రుడు గద్దించాడు మణిపుర ప్రభువు కవచం తునాతునకలైపోతూ ఉండగా అతను అశ్వం మీద నుంచి తూలి నేలరాలిపోయాడు అశ్వపద ఘట్టనలతో వాటి సకిలింపులతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోతుంది ఓ వీరశేఖరా దండధర ఈ దెబ్బతో నీ పని సరి అని విజయేంద్రుని ఖడ్గం వలె అతని గుండెలను తాకింది తక్షణమే అతను ధరించిన కవచం తెగి నేలరాలింది పిరికిపందెవలే వెనుకంజ వెయ్యకు దండధర సర్వం సహా సామ్రాజ్యాన్ని హస్తగతం కావించుకోవాలని కుట్రపన్నినని నీ దక్షిణ హస్తం అలా కనిపించరాదు పందెవలె కంపిస్తున్న ఆ దక్షిణ హస్తం ఆయుధ ధారణకు అనర్హం అంటూ విజయేంద్రుడు ఖడ్గాన్ని బలంగా ముందుకు విసిరాడు దండధరుని దక్షిణ హస్తం తెగి అవతలపడింది అతడు తూలి అతని కాళ్లపై వాలి విలపిస్తూ అతని పాదాలను పట్టుకున్నాడు అదే సమయాన రాజులు లోకమాన్య పూజ్యులు రక్షా కవచములు తెగినంత మాత్రాన మీరు పిరికి పందల వలె వెనుకంజ వేయనవసరం లేదు నన్నెదిరించగల అవకాశం ఇంకనూ మీకున్నది రండి ఆయుధములు ధరించి నా పైకి విరుచుకుపడండి మీ ఖడ్గ విద్యా నైపుణ్యంతో నన్నెదిరించి గెలవండి రండి నేనింకా పోరుకు సిద్ధంగానే ఉన్నాను అని నరేంద్రుడు గర్జించాడు అప్పటికే నీరుగారిపోయిన రాజన్యులందరూ ఆయుధాలను విసర్జించి సూరసేన మహారాజా మేము మా ఓటమిని అంగీకరిస్తున్నాం ఈ నరేంద్ర విజయేంద్రులు వీరులే కాదు శౌర్య సాహసములలో బలపరాక్రమాలలో సాటి లేని మేటి ప్రచండ వీరులు వీరి విజయాన్ని మేము అంగీకరిస్తూ మా అవివేకానికి సిగ్గుపడుతున్నాం మమ్మల్ని క్షమించండి మన్నించండి అంటూ ఎలుగెత్తి ఆక్రోశించారు సభాస్థలి అంతటా కరతాల ధ్వనులు మిన్నుముట్టాయి సూరసేనుడు దిగ్గున లేచి వివిధ దేశాధీసులారా మీరే కాదు నేను కూడా అవివేకంగానూ అనాలోచితంగా ప్రవర్తించినందుకు ఇప్పుడు మిక్కిలి విచారిస్తున్నాను నా అవివేకం వల్ల అనేక కష్ట నష్టాల పాలైన కుతర్కవర్మ అనబడే ఈ జయచంద్రుణ్ణి నా బావమర్ది విక్రమవర్మని నా సోదరుడు మేఘనాథుణ్ణి ముఖ్యంగా ప్రచండ వీరులైన నా మేనల్లుళ్ళు నరేంద్ర విజయేంద్రులను నన్ను క్షమించవలసిందిగా మీ అందరి సమక్షంలో ప్రార్థిస్తున్నాను ఈ దండధరుడు ఇంతటి కుట్ర తలపెట్టినా అందుకు కొంత నేను కారకుడనే గనక ఇతడి తప్పిదాన్ని కొంతవరకు క్షమించి ఈ దండధరునికి ఇతని సోదరునికి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను సామంతులైన మీరందరూ నేటి నుంచి సర్వస్వతంత్రులు ఐకమత్యంతో ప్రవర్తించి మీ సంస్థానాలను ఏలుకుంటూ ఈ భూమండలాన శాంతి సుప్రతిష్టం గావించవలసిందిగా మిమ్మల్నందరినీ ప్రార్థిస్తున్నాను అని సూరసేనుడన్నాడు రాజలోకమంతా హర్షధ్వానాలు గావించింది ఒక్కొక్కరే వచ్చి నరేంద్ర విజేంద్రులకు తమ క్షమాపణలు తెలుపుకోసాగారు దండధర మకరధ్వజులు అవమాన భారంతో తలలు వాల్చుకొని అక్కణ్నుంచి నిష్క్రమించారు సూరసేనుడు విక్రమవర్మ వైపు తిరిగి అతడి చేతులను అందుకొని బావా బంధుత్వాలు విసర్జించి నేను మీకు తీరని ద్రోహం చేశాను అయినా నా ద్రోహ చింతనను మీరు విస్మరించి నన్ను రక్షించి నా కన్న బిడ్డలను నాకప్పగించారు నా పుత్రికలు ఇక మీ ఇంటి కోడళ్ళై నా భారాన్ని నశింప చేయగలరని ఆశిస్తున్నాను తెగిపోయిన మన బంధుత్వాలు పునరుద్ధరింపబడటానికి నా కోరిక మన్నించి అంగీకరిస్తారు కదూ అని సూరసేనుడు ప్రార్థించాడు అవశ్యం అదే మా చిరకాల వాంఛితం అని విక్రమవర్మ చిరునవ్వుతా అన్నాడు అప్పుడే అక్కడకు చేరుకున్న మకరంధుడు తథాస్తు అంటూ ఆశీర్వదించాడు వీరాధివీరులకు జై వీరులకు జై అంటూ ధ్వానాలు మిన్నుముట్టాయి ఇంతటితో వీరాధివీరులు అనే కథ సమాప్తం